ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ సెమిస్టర్ టెక్స్ట్ బుక్లోని 10వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 10వ పాఠం స్వాతంత్రానంతర భారతదేశం. ఇందులో 278 నుంచి 283 పేజీ వరకు పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు? 58 రోజులు. పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారంటే 58 రోజులు. పొట్టి శ్రీరాములు ఎప్పుడు మరణించారు? 1952 డిసెంబర్ 15. పొట్టి శ్రీరాములు ఎప్పుడు మరణించారంటే 1952 డిసెంబర్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతర భాషలు మాట్లాడేవారు కూడా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒత్తిడి చేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏ కమిషన్ ఏర్పాటు చేసిందంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇతర భాషలు మాట్లాడేవారు కూడా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒత్తిడి చేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏ కమిషన్ ఏర్పాటు చేసిందంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. ఈ కమిషన్ ఎప్పుడు తన నివేదికను సమర్పించిందంటే 1956. ఈ కమిషన్ ఎప్పుడు తన నివేదికను సమర్పించిందంటే 1956. అందులో అస్సామీ, బెంగాలీ, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు మాట్లాడేవారికి వేటిని ఏర్పాటు చేయాలని, అందుకు జిల్లాల రాష్ట్రాల సరిహద్దులను పునర్వ్యవస్థీకరించాలని సిఫార్సు చేసింది. ప్రత్యేక రాష్ట్రాలను అందులో అస్సామీ, బెంగాలీ, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు మాట్లాడేవారికి వేటిని ఏర్పాటు చేయాలని, అందుకు జిల్లాల రాష్ట్రాల సరిహద్దును పునర్వ్యవస్థీకరించాలని సిఫార్సు చేసింది. ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని. ఎప్పుడు ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి నుంచి మరాఠీ మాట్లాడేవారి కోసం మహారాష్ట్రను, గుజరాతీ మాట్లాడేవారి కోసం గుజరాత్ను ఏర్పాటు చేశారు? 1960. ఎప్పుడు ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి నుంచి మరాఠీ మాట్లాడేవారి కోసం మహారాష్ట్రను, గుజరాతీ మాట్లాడేవారి కోసం గుజరాత్ను ఏర్పాటు చేశారంటే 1960. ఎప్పుడు పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాలుగా విభజించారు? 1966. ఎప్పుడు పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్, హర్యానా రాష్ట్రాలుగా విభజించారంటే 1966. పంజాబీ మాట్లాడేవారికి పంజాబ్ రాష్ట్రాన్ని, వీళ్ళు ఎక్కువగా ఎవరున్నారంటే సిక్కులు ఉన్నారు, మిగిలిన వారికి పంజాబీ కాకుండా హిందీ మాట్లాడేవారికి ఏ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు? హర్యానా. పంజాబీ మాట్లాడేవారికి పంజాబ్ రాష్ట్రాన్ని, అంటే ఇందులో వీరిలో ఎక్కువగా ఎవరున్నారంటే సిక్కులు ఉన్నారు, మిగిలిన వారికి అంటే పంజాబీ కాకుండా హిందీ మాట్లాడేవారికి ఏ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారంటే హర్యానా. ఏదైనా ఒక స్వదేశీ సంస్థానం భారతదేశంలో లేక పాకిస్తాన్లతో విలీనం కావడానికి అంగీకరిస్తే అది ఎలాగ పిలవబడదు? స్వదేశీ సంస్థానంగా పిలవబడదు. ఏదైనా ఒక స్వదేశీ సంస్థానం భారతదేశంలో లేక పాకిస్తాన్లతో విలీనం కావడానికి అంగీకరిస్తే అది ఎలా పిలవబడదు అంటే స్వదేశీ సంస్థానంగా పిలవబడదు. 1956 అక్టోబర్31 వరకు వీటిలో చాలా ప్రాంతాలను ప్రత్యేక పరిపాలనా విభాగాలుగా ఉంచారు. 1947-48 నుండి 1956 అక్టోబర్31 వరకు వీటిని ఏమని పిలిచేవారంటే గత స్వదేశీ సంస్థానాలుగా. 1956 అక్టోబర్31 వరకు వీటిలో చాలా ప్రాంతాలను ప్రత్యేక పరిపాలనా విభాగాలుగా ఉంచారు. 1947-48 నుండి 1956 అక్టోబర్31 వరకు వీటిని ఏమని పిలిచేవారంటే గత స్వదేశీ సంస్థానాలుగా పిలిచారు. రాజ్యం అంటే ప్రభుత్వానికి సంబంధించినది. సూచన: ఈ దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించినది కాదు. రాజ్యం అంటే ప్రభుత్వానికి సంబంధించినది. సూచన: ఇది దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించినది కాదు. మధ్యప్రదేశ్లోని చంబల్ నదిపై నిర్మించిన 4 డ్యాములలో మొదటిది గాంధీ సాగర్ ఆనకట్ట. మధ్యప్రదేశ్లోని చంబల్ నదిపై నిర్మించిన 4 డ్యాములలో మొదటిది గాంధీ సాగర్ ఆనకట్ట. ఇది ఎప్పుడు పూర్తయింది? 1960. ఈ గాంధీ సాగర్ ఆనకట్ట ఎప్పుడు పూర్తయిందంటే 1960 పూర్తయింది. భారతదేశాన్ని, భారతీయులను పేదరికం నుండి దూరం చేసి దీనిని నిర్మించడం ఆనాటి ప్రధాన లక్ష్యం. ఆధునిక సాంకేతికత, పారిశ్రామిక పునాది నిర్మించడం. భారతదేశాన్ని, భారతీయులను పేదరికం నుండి దూరం చేసి దీనిని నిర్మించడం ఆనాటి ప్రధాన లక్ష్యం. ఆధునిక సాంకేతికత, పారిశ్రామిక పునాది నిర్మించడం. ఆర్థికాభివృద్ధికి తగిన విధానాలను రూపొందించి అమలు చేయడంలో సహకరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసింది? 1950. ఆర్థికాభివృద్ధికి తగిన విధానాలను రూపొందించి అమలు చేయడంలో సహకరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసిందంటే 1950. విస్తృత ప్రాతిపదికపై ఏ నమూనా ఆమోదించబడిందంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నమూనా. విస్తృత ప్రాతిపదికపై ఏ నమూనా ఆమోదించబడిందంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నమూనా. వీటి ప్రధాన అంశాలు ఉత్పత్తిని పెంచడం, ఉపాధిని కల్పించడంలో ఏ రంగాలు ముఖ్యమైన పరస్పర పరిపూరకమైన పాత్రను పోషిస్తాయి? ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు. వీటి ప్రధాన అంశాలు ఏంటంటే ఉత్పత్తిని పెంపొందడం, ఉపాధిని కల్పించడంలో ఏ రంగాలు ముఖ్యమైన పరస్పర పరిపూరకమైన పాత్రలను పోషిస్తాయి? ప్రభుత్వ,
ప్రైవేటు రంగాలు. వీనిలో ఏ రంగం పాత్ర ఎంతవరకు అనేది ఏది నిర్ధారిస్తుందంటే ప్రణాళిక సంఘం. వీనిలో ఏ రంగం పాత్ర ఎంతవరకు అనేది ఏది నిర్ధారిస్తుందంటే ప్రణాళిక సంఘం. అంటే ప్రభుత్వ రంగంలో ఏ పరిశ్రమ ఉండాలి, ప్రైవేటు రంగంలో ఏ ఉండాలి, వివిధ ప్రాంతాలు రాష్ట్రాల మధ్య సమతుల్యతను ఎలా సాధించాలనే విషయాన్ని ఏది నిర్ధారిస్తుందంటే ప్రణాళిక సంఘం. అంటే ప్రభుత్వ రంగంలో ఏ పరిశ్రమ ఉండాలి, ప్రైవేటు రంగంలో ఏ ఉండాలి, వివిధ ప్రాంతాలు రాష్ట్రాల మధ్య సమతుల్యతను ఎలా సాధించాలనే విషయాన్ని ఏది నిర్ధారిస్తుందంటే ప్రణాళిక సంఘం. ఎప్పుడు రెండవ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు, 1956లో. ఎప్పుడు రెండవ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారంటే 1956లో. ఇందులో వేట అభివృద్ధిపై, పెద్ద ఆనకట్ల నిర్మాణంపై ప్రముఖంగా దృష్టి సారించారు. ఇనుము ఉక్కు వంటి భారీ పరిశ్రమల అభివృద్ధిపై, ఇంట్లో వేట అభివృద్ధిపై, పెద్ద ఆనకట్ల నిర్మాణంపై ప్రముఖంగా దృష్టి సారించారంటే ఇందులో ఇనుము ఉక్కు వంటి భారీ పరిశ్రమల అభివృద్ధిపై, పెద్ద ఆనకట్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ రంగాలు ఎవరి నియంత్రణలో ఉంటాయంటే ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. భారీ పరిశ్రమలపై దృష్టి, ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ తర్వాత దశాబ్దాలలో దేనికి మార్గదర్శకం ఏంటంటే ఆర్థిక విధానానికి. థ్యాంక్ యూ.